ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రాఘవపురం కట్టు వద్ద జరుగుతున్న అక్రమ గ్రావెల్ను వెంటనే అరికట్టాలని నందిగామ మైనింగ్ కార్యాలయంలో అధికారికి రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు ఎంఆర్ఓకి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్కి పట్టణ టీడీపీ కౌన్సిలర్లు టీడీపీ నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు। నందిగామలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు। స్టేట్ వైడ్ ఇష్యూ అయింది। ముఖ్యంగా ఇక్కడ అక్రమ గ్రావెల్ తరలింపు నిరసనగా టీడీపీ గతంలో కూడా అనేక సార్లు నిరసన వ్యక్తం చేసింది। గతంలో ఒక ప్రైవేట్ లేఅవుట్కి వందల ట్రిప్స్ గ్రావెల్ తరలిస్తుంటే మేము లైవ్లో స్పాట్లో పట్టుకున్నాము। అప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మైనింగ్ వాళ్ళు వచ్చేసి సీజ్ చేసి ఫైన్ వేస్తామని చెప్పారు। దాదాపు 15 లక్షలు వేస్తామని చెప్పారండి। ఇంతవరకు ఆ ఫైన్ మాత్రం అమల్లో అవ్వలేదు। మళ్ళీ పదే ఎప్పుడైతే ఈ వైసీపీ ప్రభుత్వం అధికార పార్టీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కొండలు గుట్టలన్నీ కూడా పూర్తిగా తరలించేస్తున్నారండి। ముఖ్యంగా పల్లగిరి గట్టుని రాఘవాపురం గట్టుని ఏ విధంగా అక్రమంగా తినేసారో మనం లైవ్లో చూసాం। అదేవిధంగా మొన్న 4-5 రోజుల నుంచి మీడియా మీరు కూడా పలుమార్లు అనేక మార్లు గ్రూప్స్లో పెట్టారు, మెసేజెస్ పెట్టారు। అక్రమ గ్రావెల్ తరలింపు జరుగుతుంది, నందిగాం బార్డర్స్ కూడా దాటిపోయి బునగచల్ల విలేజెస్కి వెళ్తుంది, అనాసాగరం దాటి వెళ్తుందని పలుసార్లు మీరు చెప్పారు। మేము 4 రోజుల నుంచి కూడా మైనింగ్ ఏడీ అధికారికి చెప్తున్నాం అక్కడ జరుగుతుందని। నేను వాట్సాప్ మెసేజ్ మీరు ఏదైతే పెడుతున్నారో అవన్నీ కూడా మేము పెడితే నిన్న మార్నింగ్ చేసినప్పుడు ఆయన చాలా రెక్లెస్గా, మేడం ఫేక్ మెసేజెస్ మేడం, మీరు ఓల్డ్ మెసేజెస్ పెడుతున్నారు మేడం, మేము స్పాట్లోకి వెళ్తే అక్కడ ఏం లేరు మేడం అని చెప్పారు। కాదు ఏడీ గారు, ఈ 4 రోజుల నుంచి వస్తుంది, మీరు యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మాత్రం మేము ఒక స్పాట్లోకి వస్తామంటే ఆయన ఏం రెస్పాన్స్ లేదండి। మా ప్రొద్దున మేము నైట్ 7కి వెళ్ళి స్పాట్లోకి వెళ్తే స్పాట్లో 2 జేసీబీలు ఉన్నాయి, మా ముందే 4-5 ట్రక్స్ వెళ్ళిపోయాయండి। మరి దీనికి సమాధానం చెప్పాలి, ఎందుకు మాకు ఫేక్ మెసేజెస్ వెళ్తుందని పలుసార్లు మీరు చెప్పారు। మేము 4 రోజుల నుంచి కూడా మైనింగ్ ఏడీ అధికారికి చెప్తున్నాం అక్కడ జరుగుతుందని। నేను వాట్సాప్ మెసేజ్ మీరు ఏదైతే పెడుతున్నారో అవన్నీ కూడా మేము పెడితే నిన్న మార్నింగ్ చేసినప్పుడు ఆయన చాలా రెక్లెస్గా, మేడం ఫేక్ మెసేజెస్ మేడం, మీరు ఓల్డ్ మెసేజెస్ పెడుతున్నారు మేడం, మేము స్పాట్లోకి వెళ్తే అక్కడ ఏం లేరు మేడం అని చెప్పారు। కాదు ఏడీ గారు, ఈ 4 రోజుల నుంచి వస్తుంది, మీరు యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మాత్రం మేము ఒక స్పాట్లోకి వస్తామంటే ఆయన ఏం రెస్పాన్స్ లేదండి। మా ప్రొద్దున మేము నైట్ 7కి వెళ్ళి స్పాట్లోకి వెళ్తే స్పాట్లో 2 జేసీబీలు ఉన్నాయి, మా ముందే 4-5 ట్రక్స్ వెళ్ళిపోయాయండి। మరి దీనికి సమాధానం చెప్పాలి, ఎందుకు మాకు ఫేక్ మెసేజెస్ అని చెప్పారు, మైనింగ్ అధికారి వచ్చి సమాధానం చెప్పాలని మేము నిన్న దీక్ష చేసాం। నైట్ 7ింటికి స్టార్ట్ చేసామండి దీక్ష, మిడ్ నైట్ వరకు 3ింటి వరకు కూడా। ముఖ్యంగా పోలీసులు మాత్రం అత్యుత్సాహం చూపించారు। సీఏ గారు పదే వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు। మేము ఒక పక్కన అన్యాయం జరిగింది, ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తరలించేస్తారు, చేసిన అధికారులు ఇన్వాల్వ్ అయిన అధికారుల మీద యాక్షన్ తీసుకోండి, ఇన్వాల్వ్ అయిన నాయకుల మీద యాక్షన్ తీసుకోండి, కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకోండి అంటే రివర్స్లో సీఏ గారు పదే వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు। మీకెందుకు మేడం ఇక్కడ కూర్చోవటం, మీకేం అవసరం, మీ మైనింగ్ ఏడి రాడు నుంచి కొండ తవ్వుతున్నారని చెప్పి సీఏ వత్తాసు పలుకుతున్నాడు అధికార పార్టీకి। ఆయనకి ఏంటండి, ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నాడు సీఏ? చివరికి ఏం చేశారంటే 3-3:30కి అధికారులు డిఎస్పీ గారు అందరూ వచ్చేసి మమ్మల్ని లేడీస్ అయిన కూడా విచక్షణ లేకుండా బలవంతంగా మమ్మల్ని వ్యాన్ ఎక్కిచ్చేసేసి అక్కడ వెకేట్ చేయించారండి। ఒక అధికారి రాలేదు, రెవెన్యూ అధికారి రాలేదు, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి రాలేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రాలేదు. పోలీసులు ఎందుకండి ఉత్సాహం దీనికి? పైపచ్చి కారణం ఏం చెప్తున్నారు? మీరు మెసేజెస్ పెట్టారమ్మా ప్రజలందరినీ, మీకు మీ పార్టీ క్యాడర్కి ఇన్ఫార్మ్ చేస్తారంటే చేయకూడదండి. ఒక లీడర్ అన్యాయం జరుగుతుంటే, ఒక పార్టీకి సంబంధించి లీడర్ కూర్చుంటే అన్యాయం జరుగుతుందని సపోర్ట్ చేయడానికి ప్రజలు రాకూడదండి. ప్రజలను వచ్చి సపోర్ట్ చేయండి అని మేము చెప్పడం తప్ప అండి. ఇది కారణం చూపించి మమ్మల్ని మిడ్ నైట్ వెహికల్స్ పెట్టి తరలించేశారు. సరే మేము వచ్చాము, వచ్చిన తర్వాత పొద్దున్నే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చాం. అసలు పర్మిషన్ ఉందా? ఎన్ఓసి సబ్మిట్ చేయండి, ఎన్ఓసి చూపించండి. ఎన్ని స్క్వేర్ క్యూబిక్ మీటర్కి మీరు పర్మిట్ ఇచ్చారంటే మినిమం రెస్పాన్స్ లేదండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ నైట్ అంతా మేము దీక్షలు చేస్తున్నా, మేము అక్కడ కూర్చున్నా, రాని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు మేము సమాధానం అడిగితే అసలు కామన్ సెన్స్ కూడా లేకుండా ఏదో పెడితే అది మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే మాకు సంబంధం లేదు మేడం, మేము మైనింగ్ వాళ్ళకి చెప్పాము అంటే మైనింగ్కి రెవెన్యూకి సంబంధం లేదండి. వీళ్ళు ఎన్ఓసి ఇస్తేనే కదా రెవెన్యూ మైనింగ్ వాళ్ళు వచ్చేది. అదేవిధంగా మీరు వచ్చే సమస్య లేదండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ నైట్ అంతా మేము దీక్షలు చేస్తున్నా, మేము అక్కడ కూర్చున్నా, రాని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు మేము సమాధానం అడిగితే అసలు కామన్ సెన్స్ కూడా లేకుండా ఏదో పెడితే అది మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే మాకు సంబంధం లేదు మేడం, మేము మైనింగ్ వాళ్ళకి చెప్పాము అంటే మైనింగ్కి రెవెన్యూకి సంబంధం లేదండి. వీళ్ళు ఎన్ఓసి ఇస్తేనే కదా రెవెన్యూ మైనింగ్ వాళ్ళు వచ్చేది. అదేవిధంగా మీరు వచ్చి స్పాట్లో వచ్చి వెహికల్స్ని సీజ్ చేయండి, మేము మీరు వచ్చేవారు మేము వెయిట్ చేస్తామంటే సర్వేయర్ని తీసుకొస్తాం మేడం మీరు వెళ్ళండి అన్నారు. కాదండి మీరే రావాలి, మీరు ఎంఆర్ఓ గారు మీరే రావాలంటే ఫోన్స్ ఏవో వచ్చేయండి లోపలికి వెళ్ళిపోయి నేను రానంటే రాను బయటకు అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము అది మా కార్యకర్తలందరూ కూడా ఒత్తిడి చేసి మేము ఒక నిరసన చేస్తే స్పందించి బయటకు వచ్చి రిప్రజెంటేషన్ తీసుకొని ఏం చెప్తున్నాం మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పట్లే. మాకు మళ్ళీ సంబంధం లేదని చెప్తున్నారు. సంబంధం లేకుండానే ఈ విధంగా జరుగుతుందండి. ఒక చిన్న ట్రాక్టర్ తీసుకొని సామాన్యుడు తరలిస్తే వెంటనే స్పందించే అధికారులు ఈరోజు వందల ట్రిప్పులు తరలిస్తుంటే ఎందుకు స్పందించట్లేదు? మీరందరూ కూడా కలెక్టివ్గా వేస్తున్న డ్రామా అండి. రాత్రి నుంచి మేము కలెక్టర్కి చెప్తున్నాం, సబ్ కలెక్టర్కి చెప్తాము, టీవీలో ఇంత వచ్చినా కూడా మినిమం కామన్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఆయన. దీనికి తప్పకుండా ఎంఆర్ఓ గారు బాధ్యత వహించి వెంటనే యాక్షన్ తీసుకోవాలండి. ఏదేమైనా కూడా మేము ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాం. ఈరోజు ఏదో సాగు చెప్తున్నారు మాకు టెలికాన్ఫరెన్స్ ఉంది మేము రాలేకపోతున్నాం అని, తప్పకుండా సీజ్ చేసి ఫైన్ చేసే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నాం.